వెల్కమ్ బ్యాక్ రమాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఇది చెప్పడానికి కూడా నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కాకుంటే మాస్ మహారాజ్ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అండ్ దీని అంతకుముందు వచ్చిన కిలాడి సినిమా కూడా ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. సో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేద్దామని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్లకు సంబంధించిన రిలీజ్ డేట్లు అన్నీ బ్లాక్ అయిపోవడం, మార్చి 25న వద్దామనుకున్నారు, కాకుంటే అప్పుడు త్రిబులర్ సినిమా రిలీజ్ డేట్ ఉండడం వల్ల ఈ సినిమాని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చూసారు. కాకపోతే నెక్స్ట్ మంచి మంచి డేట్స్ అన్ని స్లాట్లన్నీ ఆచార్య కేజీఎఫ్ ఇలాంటి సర్కార్ పార్టీ ఇలాంటి అన్ని స్లాట్లన్నీ బుక్ అయిపోవడం వల్ల ఈ సినిమాని ఎక్కడ రిలీజ్ చేస్తామో అర్థం కావడం లేదు మేకర్స్కి. నార్మల్గా వేరే సినిమాల మధ్యలో వేస్తే కూడా ఆ పోటీ అయిపోతుంది, ఇండస్ట్రీ కూడా మంచిది కానీ ఆలోచించి వీళ్ళు ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేయడానికి సిద్ధమున్నారని తెలుస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా రవితేజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు కిలాడి సినిమా వచ్చింది, అది ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. సో అప్పుడే మనకు బ్యాడ్ న్యూస్గా కిలాడి అయిపోయింది. ఇప్పుడు రామారావు అన్ డ్యూటీ కూడా థియేటర్లకు రాకుండా డైరెక్ట్ ఓటీటీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇది కూడా సోనీ లీవ్ వారితో వీళ్ళు డీల్ మాట్లాడుతున్నారని తెలుస్తుంది. సోనీ లీవ్ ఈ మధ్యనే తెలుగు సినిమాలు ఎక్కువగా కొంటుంది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్లు పెంచుకోవాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే మాస్ మహారాజ్ సినిమా చూడడానికైనా సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్ తీసుకునే డైహార్డ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు రవితేజ ఫ్యాన్స్లో. సో ఇప్పుడు ఈ సోనీ లీవ్ అనేది ఈ ట్రిక్ ప్లే చేసి తన సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి రామారావు ఆన్ డ్యూటీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్తో మాట్లాడుతుంది. ఆయన మనం టీజర్లో కూడా చూసాము, కమింగ్ సూన్ అని ఇచ్చాడు కానీ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్ అని ఇవ్వలేదు, కమింగ్ సూన్ ఇన్ సోనీ లీవ్ అని ఇవ్వ త్వరలోనే రాబోతుంది అఫీషియల్ అనౌన్స్మెంట్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక మనం మళ్ళీ ఒక వీడియో తీద్దాం. ఇదైతే అసలు రావద్దు ఓటీటీలో అని కోరుకుంటాను. ఎందుకంటే థియేటర్లో వస్తే ఆ మజానే వేరు. మాస్ మహారాజ్ సినిమాలు థియేటర్లో చూడాలి, అండ్ ఓటీటీ వస్తే కొంచెం ఆ హై ఉండదు. సో థియేటర్లో రావాలని మనం అందరం కోరుకుందాం. కాకుంటే ఓటీటీ డీల్ 50% క్లోజ్ అయిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి.